నాయకుడు వివిల్కు. ఆయన ఇంట్రెస్ట్ కానీ ఆయన చేసే సంక్షేమం కానీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాది. ఇట్ ఈస్ ఆర్ డ్యూటీ యాజ్ మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేస్, ఆయన చేసే ఒక మంచి కార్యక్రమం సంక్షేమం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి మేము ఆయన భజన చేస్తామో అది పక్కన పెడతాం. నువ్వెందుకు స్వామి తెలుగుదేశానికి నువ్వు ఒక పార్టీ పెట్టుకున్నావు, ఈ పార్టీ పెట్టుకుని పక్కన వాళ్ళకి ఎందుకు భజన కొడతావు? ఆయన అలా స్విచ్ చేస్తే ఈ లైట్ వెలగటం ఎందుకు చెప్పు. మేము మా పార్టీ నాయకుడికి భజన కొట్టుకుంటాం స్వామి, నీకెందుకు? నువ్వు ఎవడు పార్టీ నాయకుడికి భజన కొడుతున్నావు? 14లో ఒకరికి భజన కొడుతీవి, 19లో ఒకరికి భజన కొడుతీవి, ఆ సిపిఐ వామపక్షాలకి అని చెప్పి ఎర్రగుడ్డ వేసుకుంటుంది, ఎర్రగుడ్డ వేసి నేనే పెద్ద వామపక్ష నాయకుడు అంటివి, 2019 తర్వాత వదిలేసి లేదు లేదు ఎర్రగుడ్డ కాదు నాది కాషాయం గుడ్డ అంటివి. ఇవన్నీ కాషాయం గుడ్డ ఎర్రగుడ్డ ముసుగులు లోపల ఒక పసుపు గుడ్డ వేసుకొని తిరుగుతుంటివి. ఎందుకు స్వామి నువ్వు కూడా మళ్ళీ మా చేత మాట్లాడటం, మేము మళ్ళీ మాట్లాడటం ఎందుకు చెప్పు. వచ్చావు, ఎస్ నేను సినిమాలు చేసుకుంటే తప్పు కాదా అన్నావు, తప్పే ఉంది నేను, మేమే తప్పనట్లా, కానీ సినిమాలు మానేస్తానని చెప్పింది నువ్వు కాబట్టి. అయ్యా సినిమాలు మానేసి నేను ప్రజా జీవితంలోకి వస్తాను, ఇంకా సినిమాలు చేయనని నువ్వు చెప్పావు కాబట్టి మళ్ళీ ఇది వదిలేసి విరామం లేకుండా సినిమాలు వరుసపెట్టి ఎప్పుడు లేని నీ పందాత మార్చుకొని సినిమాలన్నీ చేస్తున్నావు కాబట్టి అయ్యా సినిమాలు మార్చుకొని మధ్యలో వచ్చి చేస్తాను అంటున్నారు, తండ్రి తప్పే ఉంది. అంటే ఎవరు ఎవరికి భజన చేస్తున్నారు స్వామి? మేము మంత్రులుగా మా ముఖ్యమంత్రి గారు ఏదైతే కార్యక్రమాలు కానీ చేసుకునే సంక్షేమం కానీ తీసుకెళ్లే పనిలో అందరూ ఉంటాం. నిజంగా మా కొడాలి నాన్న అన్నది అన్నాడు పాపం, మా కొడాలి నాన్న గారు నిజంగా చెప్తా ఉన్నాను, ప్రతిపక్షంలో 3 సార్లు శాసనసభ్యుడు, 3 సార్లు అనుకుంటా ఇప్పుడు అధికారంలో, ఇప్పుడు నిజంగా అపోజిషన్లో ఉండి వరుసగా 3 సార్లు గెలవటం అనేది ఇట్ ఈస్ వన్ వెరీ రేరెస్ట్ ఫీట్ నాకు తెలిసి. అతి తక్కువ మంది ఈ రాష్ట్రంలో వరుసగా 3 సార్లు ప్రతిపక్షాల్లో ఉండి 4 సార్లు గెలవటం అనేది నాకు తెలిసి వెరీ ఫ్యూ పీపుల్ ఉంటుంది, దాంట్లో కొడాలి నాన్న గారు ఒకరు. సార్ ఆయన 4 సార్లు గెలిచిన వ్యక్తి నేను బోడిలింగం అంటుంటే, ఇక మా నాన్న చెప్పినట్టు 2 సార్లు పోటీ చేసిన ఓడిపోయినా నేను ఏ లింగం అనాలి చెప్పు. మేమయ్యా మళ్ళీ చెబుతున్నాం, మేము మా నాయకుడు మమ్మల్ని అట్టు పెట్టాడు, ప్రజల ఆశీస్సులతో గెలిచాం కాబట్టి ఆయన మాకు అన్ని రకాలుగా మాకు ఏదైతే నేను పీగుతాను గీగుతాను అని చెప్పి ఓ 2 దగ్గరలో పోటీ చేసిన ఓడిపోయినా ఉన్నావు మీ నువ్వు, అట్లీస్ట్ వీ హ్యావ్ సంథింగ్, ఏదో ప్రూవ్ చేసుకున్నావు అవునా కదా. కాబట్టి నువ్వు మీ అన్న ద్వారా వచ్చావు కాబట్టి ఎస్ ఏదో సినిమాలో సక్సెస్ఫుల్ అయిపోయావు, ఇండివిజువల్గా రాజకీయాలకు వచ్చావు కింద పడ్డావు. దానికి మా నాన్ననే చెప్పాడు కదబ్బా, దానికి ఎందుకు మళ్ళీ అసెంబ్లీకి ముట్టడిస్తా? పులివెందుల్లో దాంకున్న జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆడికి వచ్చే ముట్టడిస్తా? సరే రమ్మను, ఎందుకు మార్చిలోనో ఎప్పుడు ఉంటుంది కదా అసెంబ్లీ, రమ్మను ఆయన ముట్టడిస్తానో గిట్టడిస్తానో, ఎవరెవరు తీసి పారేస్తారో లోపల వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకోకపోతుంది, గవర్నమెంట్ డస్ ఇట్స్ డ్యూటీ, ఎవరెవరి పని వాళ్ళు చేసుకోకపోతుంది దాని మీద.